हेलो फूडीज, वेलकम टू पोपल पेट्टे। చూపించబోతున్నాము స్పెషల్ బిర్యానీ. సో బిర్యానీలో చాలా రకాలు ఉంటాయి. ఆ బిర్యానీలో కూడా నార్త్ స్టైల్ బిర్యానీ మీకు ఈరోజు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. సో ఈ బిర్యానీ మనకు చేసి చూపించడానికి ఇక్కడ మన భాగ్య గారు ఉన్నారు, భాగ్యశ్రీ ఈమ గారు. ముందుగా భాగ్యశ్రీ గారు గురించి చెప్తాను. ఈమ చెఫ్ అండి. ఈమ ముంబైలో ముంబైలో తను చెఫ్ కోర్స్ చేసింది. ఆల్మోస్ట్ టాప్ కంపెనీస్లో చాలా హోటల్స్లో తను చెఫ్ కూడా వర్క్ చేసింది. ఈరోజు మన ఛానల్కి వచ్చి నార్త్ ఇండియన్ స్టైల్ ఆఫ్ బిర్యానీ చూపించబోతుంది. సో ఈ రోజు నార్త్ ఇండియన్ స్టైల్ ఆఫ్ బిర్యానీ కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో భాగ్యశ్రీ గారి మాటలు తెలుసుకుందాం. ప్లీజ్ మేడం చెప్పండి కావాల్సిన ఇంగ్రీడియన్స్. అందుకంటే ఫస్ట్ మనకు కావాలా చికెన్. ఈ చికెన్లో వచ్చేసి ఇది 1 అవర్ బిఫోర్ మ్యారినేట్ చేశాను. ఇది మొత్తం చికెన్ బిర్యానీ కట్ ఇది. దీంట్లో వచ్చేసి అల్లం, జింజర్ గార్లిక్ పేస్ట్, టర్మరిక్, చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, ఆయిల్ అండ్ ఘీ. ఇది టోటల్ 1 అవర్ మ్యారినేట్ చేయాలి. మ్యారినేట్ అయ్యాక ఇలా ఉంటుంది. సో సో ఇది టోటల్ అంటే చికెన్ బిర్యానీకి మెయిన్గా కావాల్సిన చికెన్ పీసెస్. సో చికెన్ పీసెస్ని మనం మ్యాగ్నేట్ చేసే విధానం కావాలి. మ్యాగ్నేట్ చేసే విధానం ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ ముందే మీరు బిర్యానీ చేస్తున్నారంటే ఒక 1 అవర్ ముందే మీరు ఆ చికెన్కి సంబంధించిన మ్యాగ్నేట్ చేయాలన్నమాట. సో మ్యాగ్నేట్ చేసి మీరు కావాల్సిన ఇంగ్రీడియన్స్తో ఆ చికెన్ కావాల్సిన రెసిపీస్ అయితే తయారు చేసి 1 అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టండి. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్. సో ఫ్రైడ్ ఆనియన్స్ ఏంటంటే ఆయిల్ బాగా హీట్ చేసుకుని అందులో ఆనియన్స్ బాగా హీట్ చేసి బాగా ఫ్రై చేయాలి. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ని ఈ మసాలా చికెన్లోకి యాడ్ చేయాలన్నమాట. సో ప్లీజ్ వాచ్. సో ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువ ఈ మ్యాగ్నేట్ అయిన చికెన్ మీదకి ఎక్కువ వేసి కొంచెం ఇలా పెట్టాలన్నట్టు. సో ఇలా ఆనియన్స్ దీని మీద చేయడం వల్ల అవుతుంది, టేస్ట్ ఇంకా బాగుంది. ఇది నిజంగానే టేస్ట్ చాలా బాగా రావడానికి ఇది ఒక ట్రిక్ అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి ఈ ట్రిక్ని. ఫ్రైడ్ అయిన ఆనియన్స్ని మీరు ఈ చికెన్ మ్యాగ్నేటెడ్ చికెన్ మీద వేసి బాగా మిక్స్ చేయాలన్నట్టు. సో ఇలా మీరు మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. సో కొత్తిమీర హాఫ్ అన్ అవర్ ఉంచాలి మ్యారినేట్ చేసి. సో ఇలా మ్యాగ్నేట్ చేసి ఎంత పెట్టాలి మరి ఇందులో. సో ఈ బిర్యానీకి సో మసాలా, ఇది మసాలా రెసిపీ, మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అందులో ఒకసారి చూపించండి ఒకసారి. ఓకే, సో మీకు పేర్లు చెప్తాను ఒకసారి. అన్ని బిర్యానీస్ మసాలాస్, బిర్యానీ మసాలాస్. ఓకే, సో బిర్యానీ మసాలాకి చాలా మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి మసాలాకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇది ఒక సెకండ్ పౌడర్ అన్నట్టు. సో ఇవన్నీ వేసి మొత్తం బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి కొంచెం మ్యాగ్నేట్ చేయాలండి ఇంకోసారి. ఓకే, సో ఇలా బిర్యానీలకు కావాల్సిన రెసిపీ కానీ లేకపోతే దానికి కావాల్సిన మసాలాలు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాక మళ్ళీ మ్యాగ్నేట్ చేయాలి, మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ కడ యాడ్ చేయాలి. సో ఈ కడ ఎలా యాడ్ చేయాలనేది మీకు చూపించబోతున్నారు భాగ్యశ్రీ గారు. సో కర్డ్ కన్నా ముందు లెమన్ జ్యూస్, లెమన్ అనమాట. సో 2 లెమన్స్ ఏనో అది పిండేసి ఆ రసం దీంట్లోకి ఇంక్లూడ్ చేయాలన్నట్టు. సో తర్వాత కర్డ్. సో ఇలా బాగా ఇలా బాగా మిక్స్ చేయాలంటే కర్డ్ మొత్తం వేసే. సో ఇలా కర్డ్ కూడా యాడ్ చేయాలన్నట్టు. సో ఇలా కట్ యాడ్ చేయాలండి. సో కట్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మొత్తం మిక్స్ చేయాలి ఒకసారి. మిక్స్ చేసి మరి మనం ఒక 10 మినిట్స్
హాఫ్ అన్ అవర్ యా హాఫ్ అన్ అవర్ మళ్ళీ ఇంకా మ్యాగ్నేట్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ చెప్పింది మనం చికెన్ పీసెస్ మాత్రం మ్యాగ్నేట్ చేస్తాం చిల్లీ పౌడర్తోను మసాలాస్తోను. ఇది మాత్రం ఇది వేరే టైప్ ఆఫ్ యూనో మ్యాగ్నేట్ అనమాట. మొత్తం అన్ని బిర్యానీకి సంబంధించి అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి దీన్ని ఇప్పుడు మ్యాగ్నేట్ చేయబోతున్నాం. సో ఇలా ఇలా అన్ని మిక్స్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్కి పెట్టాలన్నట్టు. ఇది మొత్తం మ్యారినేట్ చేసినాక ఒక 25 to 30 మినిట్స్ ఉంచేసాం మ్యారినేట్. సో ఆఫ్టర్ 25 మినిట్స్ అయితే మ్యాగ్నెట్ అయినాక దీని ఇలా ఉంటుంది అన్నట్టు. సో చూడండి డిఫరెన్స్. సో ఎంత ఇప్పుడు చూసి చాలా ఎంత కలర్ఫుల్ ఎంత బాగా అనిపిస్తుంది. సో ఇది బిర్యానీ అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది అని చాలా గట్టిగా బిలీవ్ చేస్తున్నాను. సో చూద్దాం నెక్స్ట్ ఏంటి అనేది. సో ఆఫ్టర్ మ్యాగ్నెట్ అంటే 25 మినిట్స్ తర్వాత మ్యాగ్నెట్ తర్వాత మళ్ళీ తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 10 మినిట్స్ మనం హీట్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత మళ్ళీ విల్ గెట్ బ్యాక్. సో 25 మినిట్స్ అయిపోయిందండి. సో బాగా చెప్పినట్టే మనం చికెన్ 25 మినిట్స్ లాస్ట్ స్టేజ్లో మ్యాగ్నెట్ బాగా చేసాం. సో ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ బాగా చూపించబోతున్నాం. సో మ్యాగ్నెట్ అయినాక ఇలా ఒక 5 మినిట్స్ అయినాక మధ్య మధ్యలో కలపాలి. కలుపుకుంటే 10 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం ప్రిపేర్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో ఈ 10 మినిట్స్ తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే బాగా కొంచెం చూపిస్తారు. ఇంకా మనం 10 to 15 మినిట్స్ పడుతుంది. ఇప్పటి వరకు మనం సో 30 మినిట్స్ కుక్ చేసిన రైస్ బాస్మతి రైస్ బాయిల్ చేసుకోవాలి. ఇది ఇంకా ఒక 10 మినిట్స్ పడుతుంది అంటే 10 to 15 మినిట్స్ స్లో గ్యాస్లో చేసుకోవాలి. ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకోకండి. మెయిన్ ఏంటంటే స్లో గ్యాస్లో చేసుకుంటే మీకు అంతా బాగా బాయిల్ అవుతుంది. ఎక్కువ ఫ్లేమ్ ఉన్నప్పుడు మాడిపోతుంది. 10 to 15 మినిట్స్ దీన్ని స్లో గ్యాస్ మీద మనం బాయిల్ చేయాలి. సో ఈ ప్రాసెస్లో మనం రైస్ని చేసుకుందాం. రైస్ ఎలా బిర్యానీ రైస్ చేద్దాం చూద్దాం. ఇప్పుడు మన ఇప్పటివరకు మనం చికెన్ బిర్యానీకి కావాల్సిన చికెన్ బిర్యానీ మసాలా చూసాం. బట్ ఇప్పుడు అందులో బిర్యానీకి కావాల్సిన రైస్ ఎలా చేయాలో చూడండి. ఎందుకంటే రైస్ కూడా చాలా ఇంపార్టెంట్. రైస్ 30 మినిట్స్. సో 30 మినిట్స్ అయిపో ఈ రైస్ని ఆల్రెడీ సోక్ చేసి పెట్టారు. సాల్ట్ 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలా. ఇది నెయ్యి. సో ఇది నెయ్యి అండి. ఒక చిన్న స్పూన్ అంత ఒక నెయ్యి వేస్తే చాలు. ఓకే ఫైన్. అంటే రైస్ కొంచెం దానికి స్టిక్ అవ్వదు మంచిగా. దీంట్లో వచ్చేసి ఒక చిన్న నిమ్మకాయ రసము ఇంకా మన మసాలాస్. మసాలాలో వచ్చేసి ఇలాచీ దాల్చిని లవంగాలు షాజీరా ఇవి మొత్తం వేసుకోవాలి. కొంచెం పుదీనా వేసేసి దీనికి ఒక 20 to 25 మినిట్స్ పడుతుంది రైస్. సో బాగా చెప్తుంది ఏంటంటే బిర్యానీ కోసం రైస్ చేయడం కూడా ఒక స్పెషల్ అనమాట. సో ఆ రైస్ని 70 to 80% మాత్రమే బాయిల్ చేయాలండి. అంటే మామూలుగా మనం బాయిల్ చేసుకుంటాం కదా తినడానికి అలా చేసుకోకూడదు. ఓన్లీ 70 to 80% ఇనిషియల్ స్టేజ్లో బాయిల్ చేసుకోవాలి రైట్. సో యాక్చువల్లీ మనం అది 30 మినిట్స్ బిఫోరే మనం అది నానబెట్టినాము. యాక్చువల్లీ బిర్యానీకి వచ్చేసి కొంచెం తక్కువ బాయిల్ ఉంటే ఎందుకు యాక్చువల్లీ మనం మసాలా రెడీ చేస్తున్నాము. ఇది వచ్చేసి దమ్ బిర్యానీ కదా అందుకని టోటల్ బాయిల్ అవ్వకూడదు. ఓకే. సో దమ్ బిర్యానీకి రైస్ ఎక్కువ బాయిల్ అవ్వకూడదు అండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 70 to 80% బాయిల్ రైస్లోకి ఈ దమ్ చికెన్ కలిపి మళ్ళీ బాయిల్ చేస్తాం కదా అప్పుడు కరెక్ట్గా బాయిల్ అవుతుంది అనమాట రైస్. లేదంటే చాలా మెత్తగా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇనిషియల్ స్టేజ్లో 70 to 80% మాత్రం బాయిల్ చేయండి. సో ఇప్పుడు కమింగ్ టు చికెన్. చికెన్ ఏ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మీరు ఎప్పుడు కూడా చికెన్కి అంటే బిర్యానీ చేసి కానీ కర్రీ చేసి కానీ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. లేకుంటే కింద మాడిపోతుంది. అంటే మొత్తం ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయినాక మీరు చూడొచ్చు మసాలా కలర్స్ చాలా బ్యూటిఫుల్. ఇందులో టోటల్ ఇది టోటల్ మోస్ట్ ఆఫ్ హోమ్ మేడ్ మసాలాస్ హోమ్ మేడ్ బాగుంటుంది. ఇందులో ఏమి మేము కలర్స్ అయితే ఏం వాడలేదు. ఇంకా ఒక 5 to 10 మినిట్స్. సో ఇంకో 5 to 10 మినిట్స్లో ఇది పూర్తిగా చికెన్ మసాలా రెడీ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ప్రాసెస్ బాగా చూపిస్తాను మనకి.
సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది మనం చూడబోతున్నాం పాయింట్ లో ఉంది ఇప్పుడు మనం దీనికి దమ్ పెట్టుకోవాలా దమ్ వచ్చేసి ఒక బాయిల్ ప్యాన్ హీట్ చేసుకోవాలి ఇక్కడ హీట్ చేసుకొని మీడియం హీట్ లో హీట్ చేసుకొని కిచెన్ కొంచెం కొంచెం లో యాడ్ చేసుకోవాలా చికెన్ అయితే మనం కొంచెం యాడ్ ఇందులో వేరే ప్యాన్ లో యాడ్ చేసుకోవాలా మెల్లమెల్లగా ఇట్లా పెట్టుకోవాలా పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ ఏమైనా పైన పెంచి ఓకే కొంచెం పుదీనా కరివేపాకు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోక ఓకే మన ఇది 70% బాయిల్ చేసిన రైస్ ఓకే ఇది మనం 70% టోటల్ వాటర్ మొత్తం తీసేసి ఇది మనము బిర్యానీ ఇందులో పెట్టుకోవాలి దమ్ బిర్యానీ టైప్స్ ఉంటే మనం నెయ్యి వేస్తే లేమనేస్తే ఎంత అంటే స్టీక్ అవ్వకుండా ఎంత బాగుంది రైస్ ఇట్లా మొత్తం స్టీక్ అయింది మొత్తము మీరు చూడొచ్చు సో ఆ లెమన్ అది వేయడం వల్ల రైస్ స్టిక్ కాకుండా ఉందన్నమాట అంటే ఇది సీక్రెట్ ఓకే ఫైన్ yes సో ఫ్రెండ్స్ బాగా గారు చెప్తున్న ప్రకారం ఫస్ట్ చికెన్ ని కింద చేసిన తర్వాత అందులో రైస్ వేసుకోవాలి ఆ రైస్ స్టిక్ కాకుండాకి లెమన్ రసం వాడండి అండ్ ప్లస్ ఘీ వాడండి స్టార్టింగ్ స్టేజ్ లోనే అండ్ ఇలా ఒక లేయర్ లో రైస్ చేసిన తర్వాత మళ్ళీ దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మనము లాస్ట్ స్టేజ్ లో వేసేలా మళ్ళీ ఇంకా పుదీనా కరివేపాకు అండ్ ఇది లాస్ట్ కొంచెం పైన హోమ్మేడ్ బిర్యానీ మసాలా హోమ్మేడ్ బిర్యానీ సో ఇది దీనికి వచ్చేసి మనం ఇప్పుడు లోడ్ చేసి స్లో స్లో గ్యాస్ లో సేమ్ ప్రొసీజర్ మనము వేరే ప్యాన్ లో చేసుకోవాలా సో 2 లేయర్స్ అంటే మనము అంటే టూ కడైస్ లో చేసుకోవాలి కదా ఓకే యాక్చువల్లీ టుమారో మా ఇంటికి గెస్ట్ వచ్చారు కదా దాని బట్టి మనం కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి చేసుకుంటున్నాం యా ఇదే ఇదే సేమ్ ప్రొసీజర్ చేసుకోవాలి మనము సో మీ డాటర్ వచ్చి ఎందుకు ఒకదాన చేయ రెండు దాన చేస్తున్నారని సో బేసికల్లీ ఏంటంటే బాగ్య గారు మామూలు వాళ్ళ హౌస్ లో ఒకదాన సరిపడాలని మాత్రమే ఫుడ్ చేసుకుంటారు ఈ రోజు ఏంటంటే గెస్ట్ అంటే మేము వచ్చాం కాబట్టి మా కోసం ఎక్స్ట్రాగా చేస్తున్నారు అన్నమాట అందుకనే ఈ ప్యాన్ యూజ్ చేస్తున్నాం క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి సో ఈ ప్యాన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓన్లీ ప్రాసెస్ ఇస్ సేమ్ బట్ ఓన్లీ జస్ట్ అందులో ఉన్న క్వాంటిటీని మనం వేరే గిన్నెలో పెట్టుకొని కడగబెట్టుకు చేస్తున్నాం అన్నమాట బాగ్య గారు సో ఇది మనం ఇదంతా ఏదైతే లాస్ట్ లో మీకు ఖచ్చితంగా ఇంకోటి చూపించబోతున్నాను ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్ సో ఇలా మొత్తం రైస్ అంతా వేసుకోవాలి ఓకే అలా రైస్ వేసాక తన మీద ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా వేయాలన్నమాట బిర్యానీ మసాలా ఓకే హోమ్ మేడ్ బిర్యానీ మసాలా ఫైట్ దీని మీద లాస్ట్ మనము మూత సో ఫ్రెండ్స్ మీకు ఇంతకు ముందులో దానికి ఇప్పటికి మీకు కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది అదే ఈ కింద ఉండే ఈ పెంచ్ పెంచ్లో అంటారు దోశ పెనం అంటారు ఎందుకు మీరు పెనం పెట్టారు దీని కింద అంటే యాక్చువల్లీ ఈ దమ్ బిర్యానీ వచ్చేసి అంటే దీన్ని ప్యాన్ కానీ మీరు బిర్యానీ హండి కానీ అది కింద నుంచి దాని ఈ స్ట్రక్చర్ కొంచెం లావుగా ఉండాలి లేకపోతే మీ దమ్ బిర్యానీ కానీ నార్మల్ బిర్యానీ కానీ బాగా మాడిపోతుంది ఎందుకు బిర్యానీ ఎప్పుడు కూడా స్లో మీద మీరు చేస్తేనే చాలా బాగుంటుంది బిర్యానీ గిన్నె ఉంటే కదా మీరు డైట్ లో పెట్టుకోవచ్చు బట్ ఇది అలా కాదు కాబట్టి దీని కింద ఇవి పెట్టారు ఆ హీట్ ని తక్కువ చేయడానికి ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఇంకోటి సీక్రెట్ ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి సో మీరు ట్రై చేయండి
ఓకే మన బిర్యానీ అయితే టోటల్ 15 మినిట్స్ తర్వాత రెడీ అయిపోయింది ఇది అయితే ఒక అంటే దీని కవర్ నుండి దీని టక్కనే మూత తీయకూడదు ఒక మినిమం 5 టు 6 మినిట్స్ ఆగి మనం మూత తీస్తాం ఓకే ఒక 5 6 మినిట్స్ అయిపోయింది సో టోటల్ బిర్యానీ రెడీ చేయడానికి ఆల్మోస్ట్ ఆల్ 40 మినిట్స్ పట్టిందండి సో ఈ 40 మినిట్స్లో బిర్యానీ పర్ఫెక్ట్గా అయ్యింది చూడడానికి నాకు అయితే అనిపిస్తుంది బట్ టేస్ట్ ఎంత టేస్ట్ చేసి మీకు ఎగ్జాక్ట్ పాయింట్ ఏంటో చెప్తాను సో ఈరోజు బాగా చేసిన స్పెషల్ బిర్యానీ గురించి తను చేసిన బిర్యానీ గురించి ఈరోజు నేను టేస్ట్ చేయబోతున్నాను సో ఈగల్ నేను చాలా వెయిట్ చేస్తున్నాను దాన్ని చూస్తేనే చాలా స్పైసీగా అండ్ లోపల ఇదవుతుంది నాకు తినాలి తినాలి అనే ఫీలింగ్ వస్తుంది సో చూద్దాం హౌ ఇట్ ఈస్ చాలా గ్రేవీఫుల్గా కలర్ఫుల్గా మటన్ కూడా సారీ చికెన్ కూడా చాలా స్పైసీగా అనిపిస్తుంది సో ఈరోజు భాగ్య గారు చేసిన బిర్యానీ ఎస్పెషలీ ఇది నార్త్ ఇండియన్ స్టైల్ ఆఫ్ బిర్యానీ అండి సో ఇది నేను చూస్తూ మీతో మాట్లాడుతూ ఐ మీన్ నేను వెంటనే టేస్ట్ చేయాలన్న ఫీలింగ్లో ఉన్నాను బట్ ఇది నేను చెప్తున్నా కూడా చెప్తున్నాను సో ఒకసారి చూసాం సో నేనేం చెప్తున్నాను అంటే బిర్యానీ తిన్న తర్వాత నా పర్సనల్ ఫీలింగ్ ఈవెన్ నేను ఆడియన్స్తో చెప్పుకుంటాను అది నా పర్సనల్ ఫీలింగ్ చాలా అంటే చాలా బాగుంది ఎలాంటి బయట తెచ్చిన కలర్స్ లేకుండా ఎలాంటి బయట వస్తువులు అంటే మినిమంగా వాడుతూ మెయిన్ రెసిపీలో తయారు చేసుకొని చేసుకుంటే బిర్యానీ ఎంత టేస్టీగా అనిపిస్తుంది అంటే ఈవెన్ నాకు ఏ బిర్యానీ అంత టేస్టీగా అనిపించలేదు చాలా అంటే చాలా బాగుంది అండ్ ఈ బిర్యానీ నాకు ఎందుకు నేను బాగా చెప్తున్నాను ఇంత బాగుంటుంది అంటే దీన్ని చూస్తేనే దీంట్లో ఇంగ్రీడియంట్స్ కానీ దీన్ని చూస్తేనే హెల్తీ కొంచెం మంచిది అనిపిస్తుంది తప్ప అమ్మో ఇది ఫ్యాట్ అయిపోతాము అని ఫీలింగ్ కలిపించట్లేదు చాలా అంటే చాలా బాగుంది నిజంగా బాగా ఇవ్వరు ఇలాంటి న్యూ టైప్ ఆఫ్ బిర్యానీ చేసి మా ఆడియన్స్ చూపించినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఎస్పెషలీ ఇంత టేస్టీ బిర్యానీ నాకి ఫస్ట్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నిజంగా చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్